हाय फ्रेंड्स मन गोप व्यक्ति गुरी वीडियो चुस्म ईनवरो मन मजी राष्ट्रपति प्रणब मुखर्जी गार गुमस्ता तन जीवित प्रस्था स्टार्ट ये विधा राष्ट्रपति अयार अदे ये विधा तन जीवित सक्सेस साधार ये विधा गोप व्यक्ति अयार अने मन वीडियो तेसकंदा दाक मुझे కొత్తవారైతే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి టాపిక్ లోకి వెళ్ళిపోతే మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రీసెంట్ గా చనిపోవడం జరిగింది ఆయన ప్రస్థానం ఈ విధంగా జరిగిందంటే మొదటగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుందాం ముఖర్జీ గారు 1935 డిసెంబర్ 11న మనకి పశ్చిమ బెంగాల్ లోని బీర్బం జిల్లాలోని మేరాటి అనే గ్రామంలో జన్మించారు ప్రణబ్ ముఖర్జీ గారి తల్లిదండ్రులు ఎవరంటే రాజలక్ష్మి ముఖర్జీ మద కింకర్ ముఖర్జీ తల్లిదండ్రులు ముఖర్జీ గారు 1957 జూలై 13వ తారీఖున సోరా ముఖర్జీ అనే మహిళను వివాహం చేసుకున్నారు ప్రణబ్ ముఖర్జీ గారి సంతానం మొత్తం ముగ్గురు ఇందులో అభిజిత్ ఇంద్రజిత్ అనే ఇద్దరు కుమారులు శర్మిష్ట అనే కుమార్తె ఉన్నారు ప్రణబ్ ముఖర్జీ గారి విద్యార్హతలు ఎంఏ హిస్టరీ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎల్ఎల్బి డిలీట్ చేశారు కోల్కతాలోని డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో గుమస్తాగా ప్రణబ్ కెరీర్ ప్రారంభించారు అధ్యాపకుడిగా జర్నలిస్టుగా కూడా కొద్ది కాలం పాటు పనిచేశారు జాతీయోద్యమంలో తన తండ్రి నిర్వహించిన పాత్రతో స్ఫూర్తి పొందిన ప్రణబ్ 1969లో ఇందిరా ప్రోత్సాహంతో రాజ్యసభ సభ్యుడిగా పూర్తి స్థాయిలో ప్రజా జీవితంలోకి వచ్చారు ఇక రాజకీయ జీవితం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు చూద్దాం ప్రణబ్ ముఖర్జీ గారు 1966లో బెంగాల్ కాంగ్రెస్ లో చేరారు 1969 75 81 93 99లో రాజ్యసభకు ఎన్నికయ్యారు 1980 నుంచి 85 మధ్య కాలంలో రాజ్యసభ నేతగా వ్యవహరించారు పారిశ్రామిక అభివృద్ధి సహాయ మంత్రిగా 1973 74 సంవత్సరాల్లో చేయడం జరిగింది నౌకాయానం రవాణా సహాయ మంత్రిగా జనవరి మనకి 1974 నుంచి 1974 జనవరి నుంచి అక్టోబర్ వరకు చేశారు ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా 1974 నుంచి 1975 డిసెంబర్ వరకు చేశారు వాణిజ్యం ఉక్కు గనుల శాఖ మంత్రి 1980 నుంచి 82 సంవత్సరాల మధ్య చేయడం జరిగింది ఆర్థిక మంత్రిగా 1982 84 సంవత్సరాల్లో చేశారు 2012-2017లో భారత రాష్ట్రపతిగా పనిచేశారు ఈయన పొందిన పురస్కారాల గురించి ఒకసారి చూద్దాం 1997లో పార్లమెంటేరియన్ అవార్డు అలాగే 2008లో పద్మవిభూషణ్ అవార్డు 2011లో భారత ఉత్తమ ప్రాణాధక్షుడి అవార్డు 2019లో దేశ అత్యున్నత భారతరత్న పురస్కారం ఈయన అందుకున్నారు ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పే కొన్ని ముఖ్యమైన వాక్యాలు చూద్దాం మనం గతం నుంచి నేర్చుకోవాలి అక్కడితో ఆగిపోకూడదు భవిష్యత్తు పైన దృష్టి పెట్టాలి భారత్ను తదుపరి స్వర్ణయుగంలోకి తీసుకెళ్లేది విద్య మాత్రమే సైన్స్ విద్య పరిశోధన ఆవిష్కరణ ఈ నాలుగు మూల స్తంభాలపై అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అన్ని స్థాయిల్లోనూ విద్యను అందుబాటులోకి తీసుకెళ్లనంత కాలం సైన్స్ పట్ల జిజ్ఞాసను పెంచలేము ఆర్థిక మంత్రిగా విశిష్ట గుర్తింపును పొందారు కేంద్ర ఆర్థిక మంత్రిగా ప్రణబ్ జరగని ముద్ర వేశారు సరళీకరణకు ముందు తర్వాత ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తిగా ప్రత్యేకత పొందారు 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు 1984లో ప్రపంచంలోనే 5గురు అత్యుత్తమ ఆర్థిక మంత్రుల్లో ఒకరిగా యూరో మనీ జర్నల్ సర్వేలో గుర్తింపు పొందారు 2010లో ఆసియాలో ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్గా గుర్తింపు లభించింది ఇటువంటి విశిష్ట లక్షణాలు ఉన్న మన ప్రణబ్ ముఖర్జీ గారు తన రాజకీయ జీవితంలో వ్యక్తిగత జీవితంలో ఎవరితోనూ వివాదరహితంగా వివాదాలు లేకుండా స్వర్గస్థులైనారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ